వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లా చేసుకున్నారు న్యూ ఇయర్ అందరూ మంచిగా చేసుకున్నారా చలో ఈ కొత్త సంవత్సరం నుండి అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండుల్లి మరి వార్తలు మొదలు పెడదామా వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం ఫాదండి కాళేశ్వరంపై కాంగ్రెస్ కమలం నడుమ మాటల యుద్ధం అవినీతికి కేంద్ర బీజేపీ మద్దతిచ్చింది దగ్గర మిత్రులము అనే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఫేక్ సైట్లు పుట్టించిండ్రు సైబర్ నేరగాళ్ళు చెలాన్లు కట్టే అప్పుడు జాగ్రత్త జనాలు భాగ్యనగర్ నుండి బయలెళ్లిన రామయ్య పాదుకలు బాలరామయ్యను చూడజాలవు రెండు కళ్ళు కూరగాయలు అమ్ముకుంటున్న రవలి తాజా తాజా కూరగాయలు సీటు కోసం కొట్టుకున్నారు మగన్నలు ఆర్టీసీ బస్సుల్లో ఆగుతలేవుగా ఫైటింగులు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే లాడాయి నడిచింది ఎన్నికలు అయిపోయి పరిపాలన శురు అయినాక కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే లోల్లి నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే బీజేపీ వాళ్ళు ఊకుంటలేరు బీజేపీ వాళ్ళంటే కాంగ్రెస్ వాళ్ళు ఊకుంటలేరు పాయింట్ పాయింట్ కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు కిషన్ రెడ్డి సారు కాళేశ్వరం మీద మాట్లాడబోతే రెండు గంటలలోనే ఇద్దరు మంత్రులు కౌంటర్లు ఇచ్చేసిండ్రు వీను మీరే వాళ్ళ మాటలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజంగా కాళేశ్వరం పైన ప్రాజెక్టు జరగాలని కోరుకుంటున్నారా లేదా కిషన్ రెడ్డి గారి మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి హాస్యాస్పదంగా ఉన్నాయి కేంద్రంలో బిజెపి గవర్నమెంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి మద్దతు ఇచ్చింది కళ్ళు మూసుకొని మీరు దోచుకోండి మా వాట మాకు ఇవ్వండి అనే విధంగా ముందుకు పోయినరు దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా రిటైర్డ్ జడ్జి తో న్యాయ విచారణ చేస్తామని చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రధానమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు కదా ఈ రోజు ఎందుకు కి దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది కేసీఆర్ ప్రతిపాదిత బిజెపి అధ్యక్షుడు ఈ రోజు చాలా చిలక పలుకులు పలికిన స్క్రిప్ట్ ను చదివి ప్రయత్నం చేశారు మీరు సిబిఐ కోరుతున్నారు కదా సిబిఐ డిమాండ్ కూడా మాకు వాస్తవంగా ప్రభుత్వానికి అభ్యంతరం లే కానీ మీరు కేసీఆర్ గారిని రక్షించడానికి సిబిఐ కోరుతారు ఎందుకంటే సిబిఐ మీ సంస్థ ఇవాళ కూడా మేము మేము రాసిన రాయకపోయినా మీరు కేంద్ర మంత్రి హోదాలో రాసి సిబిఐ ద్వారా వేయించవచ్చు మీరు చేసినా మేము చేసినా మన ఇద్దరం దారులమే మీ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే మీ పార్టీ మా పార్టీ బొమ్మా బోర్సు ప్రాంతీయ పార్టీలే కేసీఆర్ వెళ్ళింది మా పార్టీ నుంచే కేసీఆర్ రాజకీయ జీవితం మా పార్టీ ద్వారానే ప్రారంభించారు కేసీఆర్ మా పార్టీతో పొత్తు పెట్టుకొని కేంద్రంలో మంత్రి అయ్యాడు రాష్ట్రంలో మంత్రులు అయ్యారు కాబట్టి మనం వేరు వేరు కాదు మన విద్రమము దగ్గరి మిత్రులము అనే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒక తోలు బొమ్మలాటాలు ఆడుతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేసిన ప్రాజెక్టు తమ కేంద్ర మంత్రి ఇన్ని నెలలు ఇన్ని వారాల పాటు

అయ్యలు అవ్వలు బండ్లు కార్లు నడిపేటోళ్ళు పెద్ద పెద్ద సొంత బండ్లు ఉన్నోళ్ళు ముఖ్యంగా తెలంగాణ జనాలు ఆల్రెడీ తెలంగాణలో ట్రాఫిక్ సార్లు చలానాల మీద డిస్కౌంట్లు పెట్టిన ముచ్చట తెలుసు కదా ఈ నెల పదో తారీఖు దాంకనే డేట్ ఉన్నది కట్టేటందుకు మరి ఎంతమంది కట్టిండ్రో చలాన్లు ఇప్పటికి కానీ అసలు మీరు కట్టిన వెబ్సైట్ కరెక్టుదేనా ఫేకుదా అని చూసుకున్నారా ఏంది ఫేకు సైట్ కూడా ఉన్నదా అంటే ఉన్నదట మంచిగా చూడుండ్రి ఇగో ఇదే ఫేక్ వెబ్సైట్ లింకు ఈ చలాన్ చలాన్లు కట్టనోళ్ళు వెంటనే ఇక్కడ నుండి కట్టండి అని మెసేజ్ వస్తే పుసుక్కున పోలీస్ అనే ఉన్నది కదా పర్ఫెక్ట్దే అనుకొని చలాన్లని ఉన్నది కదా అని చెల్లింపు చేద్దాం అనుకుంటే చెత్తచాట మీద బోర్లించుకున్నట్టే అవుతుంది కథ జాగ్రత్త ఈ చలాన్ డాట్ టీఎస్ పోలీస్ డాట్ డాట్ ఇన్సైట్ నుండి మాత్రమే చలాన్లు కట్టాలనట లేకుంటే కట్టినై కనికట్నట్టే లెక్కనట సైబర్ సోదిగాలు సృష్టించిండ్రట ఫేక్ సైటును కాబట్టి కట్టేటప్పుడు సరిచూసుకోండి ఈ విషయాన్ని ఖుద్దు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సార్లే పిట్టగూట్ల పెట్టుకొచ్చిండ్రు ఇంకా ఇట్లాంటి దొంగ సైట్లు ఏమన్నా కనిపిస్తే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకు ఫోన్ కొట్టుండ్రని నెంబర్ కూడా పెట్టుకొచ్చిండ్రు సరే ఆ నకిలీగాలను దొరకబట్టే పనులు ఉన్నరట పోలీసులు గాని ఎవరెవరి సైట్ లో హ్యాక్ చేసి సొమ్ము కొట్టేస్తే పోలీసులు పట్టుకుంటారు అట్లాంటిది ఆ పోలీసుల సైట్నే డూప్లికేట్ బుట్టిచ్చి దండుకుంటున్నారు దగుల్బాజీగాలంటే చూడుండ్రిగా ఎట్లాంటి వాళ్ళు మరి అసలు బండ్ల మీదున్న చెలాన్ల వివరాలన్నీ ఆ డూప్లికేట్ సైట్లకు ఎట్లొస్తున్నాయో లేకుంటే అగ్వసగ్వ కనిపించేసరికి దొరికిందే ఛాన్సు తక్కువ చూపెడుతున్నది కదా అని టెంప్ట్ అయి కట్టేస్తారనే కన్నింగ్ ప్లాన్ గీసిండ్రు గాడిదగాళ్ళు గానీ మీరైతే మోసపోకుండా కట్టేదే డిస్కౌంట్ ఇచ్చిండ్రని అది కాస్త మరల పడితే డిస్కౌంట్ ఆ ఇన్నొద్దులు ఎవ్వల్ని కదిపినా కాలం చేసేలోపు కాశీకి పోయి రావాలే ఒక్కసారి అనేటోళ్ళు ఇప్పుడు ఆ లిస్టుల అయోధ్య కూడా చేరినట్టే ఇక కోటాను కోట్ల భక్తుల ఆరాధ్య దైవం ఈ నేలపై నడియాడిన స్వామి శ్రీరాముడు పుట్టిన ప్రదేశంలో ఆలయ నిర్మాణం జరిగి విగ్రహ ప్రతిష్టాపన జరగబోతున్నదంటే ఆ రోజున అంతకంట పెద్ద పండగ ఇంకేముంటుంది చెప్పండి మరిప్పుడు స్వామి ఊసి ఎందుకు వచ్చిందయ్యా మన వార్తలా అంటే మన హైదరాబాద్ నుండి మరొక శిల్పికి స్వామివారి దేవాలయం కోసం పనిచేసే మహాద్భాగ్యం కలిగింది కాబట్టి మరింత కో స్వామివారి పాదుకలు కనిపించగానే కళ్ళు మూసుకొని దండం పెట్టినట్టున్నారుగా చాలా మంది మనసు పులకిస్తున్నదిలే పాదుకలు చూస్తుంటే సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఉండే ఈ పిట్లంపల్లి రామలింగాచారి అన్ననే వీటిని తయారు చేసి అయోధ్యకు పంపింది అన్న ఎట్లనిపిస్తుంది అన్న స్వామివారి పాదుకలు మీ చేతుల మీదుగా తయారు చేసి పంపించటం అయోధ్య వరకు దొరికిందంటే ఇంకొక ఇంతకన్నా మించిన ఆనందము ఈ సంతృప్తి ఇవన్నీ ఒక మాటలో చెప్పాలంటే చాలా కష్టము అంతే కదా మరి ఆ సంతోషాన్ని ఏమని చెప్పగలుగుతాం పన్నెండున్నర అంగుళాల పొడవు ఐదున్నర అంగుళాల వెడల్పుతో తయారు చేసిందట వీటిని అంతకుముందు యాదాద్రి నృసింహస్వామి దేవాలయ పనుల్లో కూడా పాలు పంచుకున్నాడట అన్న ఇప్పుడు అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆహ్వానం కూడా అందిందట అన్నోళ్లకు మస్తు సంబ్రంగు ఉన్నది మాకు అని చెప్తున్నాడు అన్నట్టు నిన్నట్లనే స్వామివారి విగ్రహాల ముచ్చట బయటకు వచ్చింది తెలుసు కదా ఇగో ఈ విగ్రహాలేనట ఈ నెల ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించబోతుంది కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే ఈ శిల్పి చెక్కిండు వీటిని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సారు ఈ ఫోటో పెట్టి పిట్టగుట్లు రాసుకొచ్చింది ముచ్చట అఫీషియల్ గా అయితే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దీని గురించి ఏం ప్రకటించలేదు గాని తప్పు సమాచారం అయితే ఇంత సేపు ట్వీట్ ఉండనియరు కదా అంటున్నారు రామయ్య భక్తులు కాని విగ్రహాలు చూడండి ఏ అలంకరణ లేకుండానే ఎంత ముద్దుగున్నాయో ఇంకా నిండుగా ముస్తాబు చేస్తే బాలరామయ్యను చూసేందుకు రెండు కళ్ళు చాలవు మరి ఇక విగ్రహ ప్రతిష్టాపన రంగరంగ వైభవంగా జరిగి ఆ రామయ్య దీవెనార్థులు అందరి మీద ఉండి అందరూ బాగుండాలని అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ న్యూ ఇయర్ జోష్లా బగ్గ గిరాకీ అయ్యిందంటే అది వైన్ షాపులు చికెన్ షాపులకే మూడు రోజుల్లోనే వందల కోట్ల రూపాయల బిజినెస్ అయింది ఏ వైన్సు దూకున ముందు చూసినా జివజివలాడిన్రు గల్లాపేటలు మొత్తం నిండిపోయినాయి ఆందాని అంటే మామూలు ఆందానీ కాదు ఉద్దెర అస్సలే ఉండదు కాబట్టి మరి ఇంతకనం పైసలు కండ్లకు కనపడ్డాక లేపి లోపల జ్వర్ర ఒకడు కౌంటర్ దగ్గరికి పోయి కట్టల కట్టలు పైసలు జేబుల గుక్కితే వీడు ముఖాన్ని ఇంకింత దాసుకుంటా షెటర్ సుట్టే తిరుగుతున్నాడు ఎందుకైనా మంచిదని పోయి షటర్ ఇక ఎందుకేసిండు వారి వాడు ఒక్కడే కష్టపడుతున్నాడు అబ్బరి కొడుకు అట్టపిట్టల పైసలు కనిపెట్టిండ్రగా దోషీలతో తీస్తున్నారు ఎక్కడ పెట్టుకుంటారా వారి కోరిని ఆగంపాడుగా ఏం దొంగలు ఏం దొంగతనం చేస్తు మీరు మళ్ళీ ఎదురు అన్ని పెట్టలు వస్తున్నారేంది అబ్బా కొడక ఇదా ఉపాయము ఏకంగా అట్టపెట్టనే మత్పరిచిన్ ఏమున్నది దొరికిన కాడికి దోసుకొని షెటర్లు అయిపో అవతల పడ్డరు కాకుంటే సీసీ కెమెరాలకు చిక్కిన్రు పెద్దపల్లి జిల్లా రామగిరి మండల్ లద్నాపూర్ దగ్గర ఉన్న వైన్స్ దుకాన్ జరిగిన దొంగతనం ఇది మరి ఏ పాట బద్మాషగాలు బీర్లు కోటలు కొనుక్కునేందుకు వచ్చి గల్ల పెట్టని చూసి కాయిష్ పడ్డరు లేకుంటే కొత్త ఏడాది పూట పుష్కలంగా గిరాకై పైసలు దండిగా వచ్చినట్టున్నాయి ఇప్పుడైతేనే మంచిగా దొరుకుతాయి అనుకున్నారో గానీ ఇగో ఇట్లా పోయిన్రు ఈ ఓతర బిడ్డ సీసీ కెమెరా పడ్డారు కదా పట్టుకొని ఈ పంత సాఫ్ చేసి మళ్ళీ రికవర్ చేస్తారు పోలీస్ అన్నలు కానీ ఓ దుకాణందారులు గన్నన్ని పైసల లోపలే పెడితిరిగి తాళాలు గట్టిగా వేసుకోకుండా ఇట్లనే జర జాగ్రత్తగా ఉండండి చూస్తుంటే ఇల్లు ఏపాటు అక్కడక్కడ తిరిగి పోకిరి పొలగాల లెక్కనే అనిపిస్తున్నారు పైలం కొత్త సంవత్సరంలా కొత్త నిర్ణయాలు తీసుకుంటా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తా నేను కొత్త గుంట నన్ను చూసేటోళ్ళకు కొత్తగా కనిపిస్తానని చెప్పినమ్మా రవలి ఇయ్యాల ఏం కొత్త వార్త పట్టుకొచ్చిందో ఎవరు రవలి

ఉద్యోగం విడిచిపెట్టి ఏంది నీ ఆలోచన ఓయ్ కూరగాయల వ్యాపారం అని చెప్పేసి కూరల కరివేపాకు తీసేసినట్టు తీసే చెప్తున్నా తీసేయకుంటే ఏంది ఉద్యోగం లేదనుకుంటే ఏమో అనుకుందాము ఆల్రెడీ కొలువు ఉన్నాక ఇడిచిపెట్టి ఈ కూరగాయలు అమ్ముడేంది అసలు ఈ కూరగాయలు అమ్ముతే ఎంత ప్రాఫిట్ వస్తుందో నీకు తెలుసా అయినా ఒక్క నిమిషం నువ్వు వాగు కస్టమర్ వస్తున్నాడు అనరా అనరా టమాటాలు తీసుకో అన్ని ఎర టమాటాలు ఉన్నాయి తెల్ల టమాటాలు లేవాక తెల్ల టమాటాలు లేవాక తెల్ల టమాటాలు అంటే మొగం తెల్ల చేసిన బయట యాభైకి మూడు కిలోలు ఇస్తుంటే నువ్వేందా యాభై కిలో ఇచ్చింది పోక్క తీసుకో లేకపోతే ఇంత కోపం ఏందా అంత కోపంతో నమ్మితే ఎవరు కొంటారు రవలి నీ కోపానికి కస్టమర్లు వస్తారా కోపిష్టి పిచ్చనం తిట్టుకోరు ఓయ్ ఏమనుకుంటున్నాం అంజలి రవలి వ్యాపారం అంటే సోమవారం సోమాజి కూడా మంగళవారం మల్కాజిగిరి బుధవారం గోయెంపల్లి గురువారం గుడి గుడిమల్కాపురం శుక్రవారం సూరారం శనివారం శంకర్పల్లి ఆదివారం ఆదివట్ల ఏమనుకుంటున్నావు ఏక నెంబర్ వ్యాపారం అంటే నా దెఆడ రావాలమ్మ రా వెనకకు రావు తినాము ఒక సంత తిరిగి అమ్ముతావు అంటే మేము నమ్మాలనా ఫుల్ టైం రంగంలోకి దిగిన ఆహా ఎన్ని సంతలల్లో అమ్మినావు ఇప్పుడు ఎంత వచ్చినాయి పైసలు నాకు తెలుసు నువ్వు నమ్మవని నువ్వు నెలకి ఇచ్చే జీతం నాకు ఒక్క రోజు వస్తుంది అయినా నిన్నటి కంటే వ్యాపారం ఇంకా బాగా సాగింది అయినా నువ్వు ఏంది లేదు నువ్వు చెప్పేది నిజమా అసలు ఈ ఐడియా ఎవరిచ్చిండ్రు నీకు పంజాబ్ ఉండే సందీప్ సింగ్ అన్న న్యాయశాస్త్రం పంజాబీలో జర్నలిజం పొలిటికల్ సైన్స్ ఇంకా లాలో పిహెచ్ చేసి కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నా కూడా పాపం ఇల్లు గడుస్తలేదంట అందుకే పిహెచ్డి సబ్జీవాల అని చెప్పి కూరగాయలు అమ్ముకుంటా దండిగా సంపాదించి మంచిగా ప్రాబ్లమ్స్ అన్నీ పోయి హాయిగా ప్రశాంతంగా ఉంటున్నాడంట అందుకే ఆయన చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ కూరగాయల వ్యాపారం స్టార్ట్ చేసిన అంటే ఇక ఆఫీస్ కు రావా ఒక్కసారి రాను అని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా నన్ను డిస్టర్బ్ చేయకు నా కూరగాయలు నేను ఇక నేను ఆఫీస్ కి రాను చూసి నారుల్లా మా రవలి కొత్త ఆలోచన కానీ సందీప్ సింగ్ అన్న గ్రేట్ పోండ్రి అంత పెద్ద చదువులు చదివి కూడా కుటుంబ బాధ్యతను మోస్తూ ఎలాంటి నామూషి లేకుండా సొంత బిజినెస్ చేస్తున్నాడంటే మస్తు గ్రేటు అరే అన్ని బంకులు మూత పడ్డాయట అక్కడొకటి ఇక్కడొకటి మాత్రమే అరుచున్నాయట జల్దీగా బండి కారుల ట్యాంక్ ఫుల్ చేయించుకోరా అని కొందరు దోస్తులు హలో ఏవండి బంకులు బంద్ అని టీవీలల్లో వార్తలు వస్తున్నాయి వచ్చేటప్పుడు పెట్రోల్ కొట్టించుకోండి అని భర్తలకు ఫోన్ చేసి భార్యలు చెప్పుడు ఇగో ఇదే నడిచింది ఇవాళ పట్టణంలో మొత్తం ఇక ఈ వార్త గంట సేపట్లనే అందరికీ చేరేసరికి పరిస్థితి ఎట్లయిందంటే పెట్రోల్ బంకులల్లా ఒక బంకులు ఉన్నారు ఇంకో బంకుల జనాలు లేరనే ముచ్చటే లేదు అందరూ లైన్ కట్టి పెట్రోలు డీజిల్ పోయించుకున్నారు సడన్ గా మధ్యాహ్నం పూట బంకులు మూసేసరికి ఆన్నో ఇన్నో తెరిచిన బంకులకు జనాలు బారులు తీరేసరికి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఇక బంకులలో ఉన్న అన్నలది మామూలు బాధ కాదు అటు పెట్రోల్ దొరక్క ఇటు ట్రాఫిక్లో చిక్కుకొని ట్రై చేసినా పంచగట్ల కూడా ట్రై చేసినప్పుడు అక్కడ కూడా పని చేశారు పెట్రోల్ దాకా చాలా ఇబ్బంది చాలా క్రౌడ్ ఉంది అసలు చాలా మంది పెట్రోల్ బంక్లో ఆఫ్ చేసేషన్ అనమాట వాళ్ళు ఇలా ఉన్న పెట్రోల్ కూడా అయిపోయింది మొత్తం మళ్ళీ అతలు ఎట్టి అతనికి వచ్చిన ఏ అతను డ్యూటీలు మాకు మళ్ళీ ఎట్లా మేము అర్థం కావట్లేము వాళ్ళ మామూలు జనాలే కాదు పేషెంట్లను తీసుకుపోయే అంబులెన్స్లో డ్రైవర్లు కూడా మస్త్ ఇబ్బంది పడ్డారు ఎక్కడ పెట్రోల్ దొరక్క ఎక్కడన్నా ఉన్నా బంకులకు పోయే సిచ్యువేషన్ లేకుండేసరికి పట్నం అంతా తిరిగిండ్రు ఇక కొందరైతే బండ్లను ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా మంచినీళ్ళ బాటిల్ల బయట ఏదన్నా బాటిల్ దొరికితే నింపుకొని పోయిండ్రు ఇక ఈ అన్న అయితే ఏకంగా మంచినీళ్ళ క్యానే పట్టుకుని వచ్చిండు మరి కార్ ఎక్కడన్నా ఆగిపోయిందో లేకుంటే బైక్ గిట్లు ఉండే రోజు కొంచెం పోసుకొని పోవచ్చునని అనుకున్నాడో తెలియదు గాని బాలే జాగ్రత్త పరుడే మరి ఇంత సడన్ గా ఇట్లా ఎందుకు అయింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల తీసుకొచ్చిన మోటార్ వాహనాల బిల్లుకు వ్యతిరేకంగా ట్యాంకర్ డ్రైవర్లు సామెకు దిగిండ్రు రోడ్డు ప్రమాదాలకు కారణమైన ట్రక్ డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించాలి లేదంటే వాళ్లకు పదేళ్ల జైలు శిక్షతో పాటు ఏడు లక్షల జరిమానా విధించే అవకాశం ఉన్నదని నిబంధన పెట్టింది ఇక దాని గురించి ఎవరు కావాలని చెయ్యరు కదా అనుకోకుండా ప్రమాదం జరిగితే పరిస్థితి వేరే ఉంటది ఇట్లాంటి రూల్స్ పెడితే కొత్తగా డ్రైవింగ్ పనికి రావాలంటే ఎవరు ముందుకు రారు దీని మీద గవర్నమెంట్ ఏదన్నా నిర్ణయం తీసుకోవాలని ఆందోళనకు దిగేసరికి ఇట్లా పెట్రోల్ కు మస్తు ఇబ్బంది పడ్డారు ఇక్కడ హైదరాబాద్ డ్రైవర్లు మాత్రం ధర్నాను విరమించి మళ్ళా ఎక్కి బంకులల్లా పెట్రోల్ తో బయలుదేరుతున్నారు కానీ బయటి రాష్ట్రాలలో పరిస్థితి ఎట్లుంటుందో ఏమోనని వాహనదారులు కొలువుకు పోయేటోళ్లు పరేషాన్ పరేషాన్ అవుతున్నారు చూడాలే ఇవాళ రేపట్ల ఏ నిర్ణయం బయటకు వస్తుందో మామూలుగా క్రికెట్ ఎక్కడ గ్రౌండ్ గ్రౌండ్లో ఆడతారు చిన్నపిల్లలైతే గల్లీలల్లో ఆడుతారు అంతకీ కాదంటే ఇంట్లో ప్లేస్ ఉంటే గేట్ లోపల ఆడుకుంటారు అంతే కదా కానీ ఇక్కడ కొందరు పొలగాళ్ళు ఏకంగా రైలు పట్టాల మధ్యన వికెట్లు పెట్టి క్రికెట్ ఆడుతున్నారు అవును నిజం కావాలంటే చూడండి అబ్బా ఉత్తగా భయపెడతారుల్లా మీరు పబ్లిక్ ను పట్టాల మీద క్రికెట్ ఆడుతున్నారంటే ఎంత డేంజర్ అనుకున్నాం అటు ఇటు మొత్తం చెత్తనే ఉన్నది పనికిరాని ట్రాక్కున్నట్టున్నది అందుకే బాజాప్తా వికెట్లు పెట్టి క్రికెట్ ఆడుతున్నారు పిలగాలి అనుకుంటున్నారేమో మంచిగా చూడండి ఒకసారి నుంచి ట్రైన్ ఇంజన్ వస్తున్నది అరే అవును కదా అంటే ఇది రన్నింగ్ ఉన్న ట్రాక్ మరి ఏంది ఇట్లా అంత చెత్త పడేసి ఉన్నది పిల్లగాళ్ళు ఏమి ఆటలు ఆడుతున్నారు ఇది అంటే మన దగ్గరనే ముంబై బాంద్రాల అసలు ఈ వీడియో ఎట్లా బయటకు వచ్చింది ఇప్పుడు అంటే ఇగో ఈ వీడియో చేయంగా ఇండ్ల అటుపక్కకి ఇటుపక్కకి ఇండ్లు ఉన్నాయి ఎక్కడి బండ్లు అక్కడనే పెట్టి ఉన్నాయి గల్లీలకేంచి కారు గద పోయినట్టు ట్రైన్ పోతున్నది ఇండ్ల మధ్యలో నుంచి ఆయన ఈ వీడియోను హర్ష హర్షి అనే బిజినెస్ మాగ్నెట్ ట్విట్టర్ లో పెట్టి చూడండి ఎంత ఘోరంగా ఉన్నదో పరిస్థితి వియత్నాంలో ఇండ్ల మధ్య నుంచే రైలు పోతున్నది అని రాసుకొచ్చేసరికి ఓ సారు మీరు వియత్నాం దాంకా పోయిన్రు అంతాకెందుకు మన దగ్గర ముంబైలో లేదా ఇట్లాంటి పరిస్థితి అనుకుంటే ఇంకొకరు ఈ వీడియోని పెట్టుకొచ్చారు అన్నట్టు కానీ వామ్మో ఎంత డేంజర్ చూడండి పిల్లగాళ్ళు అటు ఆడుతూనే ఉన్నారు ఇటు రైలు వస్తనే ఉన్నది ఆ కింద అంత కవర్లు అబ్బబ్బబ్ పెంట్ పెంట్ ఉన్నది కదా మరి ఎందుకు క్లీన్ చేస్తలేరు లేకుంటే ఊర్లో ఉన్న పాలితీన్ కవర్లు అనేది చీనే పడేస్తున్నారో మన దగ్గర కదా చెత్త పోయేదందుకు ఆటోలు వచ్చినట్టు ఇక్కడ రైలు తిరుగుతాయో మరి ఇట్లా గాని ఆ ట్రైన్ అటు ఓడే ఆల్సం ఇటు పొలగాలు మళ్ళా వికెట్లు మధ్యలో పెట్టి ఆడనే ఆడబట్టిరు ఏడు జనాలు అటు తిరిగే పట్టిరు ఇక చూడండి ఎట్లుంటారు అక్కడక్కడ జనం గిట్ల కానుకొని ఇల్లుంటే రాత్రి పూట ఏం నిద్ర పడుతుంది ఏం కథ లేకుంటే అదేదో సినిమాలో చూపెట్టినట్టు గడికి ఒకసారి రైలు పోయి భూమి అదరకున్నా ఆ అండ్ సౌండ్ వినబడకుండా నిద్ర పట్టు కావచ్చు అక్కడ వాళ్ళకు మామూలుగా మనకు అలవాటై ఉంటది కదా ఫ్యాన్ సౌండ్ లేకుంటే నిద్ర పట్టకుండా ఒక మరి ఈ వీడియో బాగా వైరల్ అవుతున్నది కాబట్టి ఇక నన్ను అక్కడ ఆఫీసర్లు పట్టించుకొని అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకు వేరే దగ్గర ఏమైనా ఏర్పాట్లు చేసుడో ఈ కవర్లన్నీ క్లియర్ చేసుడు ఏమైనా చేస్తారో ఆఫీసర్లు చూడాలిగా ఇక ఇవి మరి ఇవాళ గరం గరం వార్తలు మళ్ళా రేపు ఇట్లనే మీ అందరి కోసం మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తాయి ఇదే టైంకి అప్పటిదాకా ఏం చేయాలి చూస్తూనే ఉండండి సాక్షి టీవీ గుర్తున్నది కదా టైము రాత్రి ఎనిమిదిన్నరకి మళ్ళీ పొద్దున ఎనిమిదిన్నరకి ఉంటాం మరి